हाई फ्रेंड्स, वेलकम टू माय यूट्यूब चैनल लेट्स एचईवी। करंट अफेयर्स मल्टीपल चॉइस क्वेश्चंस अनेदी मनम ई वीडियो लो चूसुकुंदाम। मुंदुगा फर्स्ट क्वेश्चन चूसुकुंटे फुड वेस्ट इंडेक्स रिपोर्ट 2021 विडुदल चेसिनटुवंटि प्रपंचव्याप्तंगा एन्नि कोट्ल टन्नुल आहारं वृधा अवुतुंदनि వెల్లడించింది। ఆప్షన్ ఏ 51 కోట్ల టన్నులు, ఆప్షన్ బి 63 కోట్ల టన్నులు, ఆప్షన్ సి 93 కోట్ల టన్నులు, ఆప్షన్ డి 101 కోట్ల టన్నులు। 5 సెకండ్స్ తీసుకోండి। సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ తీసుకుందాం। ఫుడ్ వేస్ట్ ఇండెక్స్ రిపోర్ట్ 2021 విడుదల చేసినటువంటి ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా 93 కోట్ల టన్నుల యొక్క ఆహారం అనేది వృధా అవుతున్నట్లు యుఎన్ఈపి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, అదే విధంగా WRAP యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ వచ్చేసి WRAP తోటి ఈ నివేదికని విడుదల చేయడం జరిగింది। ఈ నివేదికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 93 కోట్ల టన్నుల ఆహారం అనేది వృధా అవుతున్నట్లు తెలిపారు। అదే విధంగా చూసుకుంటే దేశంలో భారతదేశంలో 6.8 కోట్ల టన్నులు 6.8 కోట్ల టన్నుల ఆహారం అనేది వృధా అయిందని చెప్పేసి కూడా ఈ నివేదిక తెలిపింది। అదే విధంగా చూసుకుంటే సగటున ప్రపంచవ్యాప్తంగా సగటున ఒక వ్యక్తి వచ్చేసి 121 కిలోల ఆహారం అనేది వృధా చేస్తున్నట్లు తెలిపారు। అదే దేశంలో చూసుకుంటే 50 కిలోల ఆహారం అనేది వృధా చేస్తున్నట్లు తెలుపడం అనేది జరిగింది। ఈ మొత్తం ఈ 93 కోట్ల టన్నుల వృధా అయినటువంటి ఆహారంలో 61% ఆహారం అనేది గృహంలోనే జరుగుతుందని చెప్పేసి ఈ నివేదిక తెలిపింది। 61% ఆహారం అనేది గృహంలోనే వృధా అవుతున్నట్టు తెలిపారు। అదేవిధంగా మొత్తం ఉత్పత్తి అవుతున్నటువంటి ఆహారంలో 17% వృధా అవుతున్నట్లు కూడా ఈ నివేదిక తెలిపింది। మొత్తం ఉత్పత్తి అవుతున్నటువంటి ఆహారంలో 17% వృధా అవుతున్నట్లు ఈ నివేదిక తెలిపింది। మొత్తాన్ని చూసుకుంటే 93 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతుంది, దేశంలో అయితే 6.8 కోట్ల టన్నుల ఆహారం వృధా అవుతున్నట్టు తెలిపారు। ఈ వృధా అవుతున్నటువంటి ఆహారంలో 61% ఆహారం అనేది గృహంలోనే వృధా చేస్తున్నట్లు తెలిపారు। సగటున ప్రపంచంలో ఒక వ్యక్తి 121 కిలోలు ఆహారం వృధా చేస్తున్నట్లు, అదేవిధంగా దేశంలో చూసుకుంటే ఒక వ్యక్తి 50 కిలోల ఆహారం అనేది వృధా చేస్తున్నట్లు తెలిపారు। ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఆహారంలో 17% అనేది వృధా అవుతున్నట్టు ఈ నివేదికలో యుఎన్ఈపి తెలుపడం అనేది జరిగింది। ఒకసారి ఈ యుఎన్ఈపి గురించి చూసుకుందాం। యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్। ఇది వచ్చేసి జూన్ 5, 1972లో ఇది ఏర్పాటు అనేది అయ్యింది। దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి నైరోబి, కెన్యాలోని నైరోబి, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కెన్యాలోని నైరోబి। ప్రస్తుత యుఎన్ఈపి యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వచ్చేసి ఇంగర్ ఆండర్సన్, డెన్మార్క్ కి చెందినటువంటి ఇంగర్ ఆండర్సన్ వచ్చేసి ప్రస్తుత యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సెకండ్ క్వశ్చన్ తీసుకుందాం। క్యాండిడ్ పౌడర్ గ్లెన్మార్క్ ఫార్మా ఉత్పత్తి చెందినటువంటి క్యాండిడ్ పౌడర్ యొక్క ప్రచారకర్తగా ఎవరిని నియమించింది? ఆప్షన్ ఏ విరాట్ కోహ్లీ, ఆప్షన్ బి రోహిత్ శర్మ, ఆప్షన్ సి దీపికా పదుకొనే, ఆప్షన్ డి ప్రియాంక చోప్రా. 5 సెకండ్స్ తీసుకోండి। సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ తీసుకుందాం। గ్లెన్మార్క్ ఫార్మా ఉత్పత్తికి చెందినటువంటి క్యాండిడ్ పౌడర్ యొక్క ప్రచారకర్తగా రోహిత్ శర్మని నియమించుకోవడం అనేది జరిగింది। ఇది వివరాలు వచ్చేసి 2019 సంబంధించినవి, నివేదిక వచ్చేసి 2021 పేరుతో వచ్చింది, కానీ ఇది 2019 సంబంధించినటువంటి వివరాలు అని చెప్పేసి యుఎన్ఈపి తెలపడం జరిగింది। నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం। టైమ్ మ్యాగజైన్ మార్చి సంచిక కవర్ పేజీపై దేన్ని ముద్రించింది? ఆప్షన్ ఏ ఢిల్లీ రైతు ఉద్యమంలో మహిళల పాత్రపై, ఆప్షన్ బి దిశ రవిపై, ఆప్షన్ సి హిమా కోహ్లీ, ఆప్షన్ డి మానస వారణాసి. 5 సెకండ్స్ తీసుకోండి. సో క్వశ్చన్ యొక్క ఆన్సర్ తీసుకుందాం। టైమ్ మ్యాగజైన్ వచ్చేసి మార్చి సంచిక కవర్ పేజీపై ఢిల్లీ రైతు ఉద్యమంలో మహిళల పాత్రపై ముద్రించడం అనేది జరిగింది। అదేవిధంగా అది ముద్రించినటువంటి ఈ కవర్ పేజీపై ఆన్ ది ఫ్రంట్ లైన్స్ ఆఫ్ ఇండియాస్ ప్రొటెస్ట్ అనే వ్యాఖ్యని ఆ కవర్ పేజీపై ముద్రించడం అనేది జరిగింది। అదేవిధంగా చూసుకుంటే నన్ను బెదిరించలేరు, నన్ను కొనలేరు,
నన్ను బెదిరించలేరు, నన్ను కొనలేరు కొనలేరు అని చెప్పేసి ఈ శీర్షికపై ఈ శీర్షికతో ఒక కథనాన్ని ఈ మ్యాగజైన్ లో ప్రచురించడం అనేది జరిగింది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఉద్యమంలో ఈ మహిళల యొక్క పాత్రపై ఈ కవర్ పేజీపై వీళ్ళని ముద్రించడం అనేది జరిగింది. దిశారవి వచ్చేసి ఇక్కడ ఈమె ఇటీవల ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక టూల్ కిట్ అనేది తయారు చేసినట్టు ఒక టూల్ కిట్ అనేది తయారు చేసి దాన్ని గ్రెటా థన్బర్గ్ కి పంపించినట్టు ఆమె ట్విట్టర్ లో దాన్ని పోస్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ దిశారవిని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ టూల్ కిట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రణాళికకు సంబంధించినటువంటి ఒక పత్రం, అంటే ఎప్పుడు ఏం చేయాలి ఎవరు ఏం చేయాలని చెప్పేసి రూపొందించేదాన్ని మనం టూల్ కిట్ అని అంటాం. ఇక్కడ రైతు ఉద్యమం సంబంధించినటువంటి ఒక టూల్ కిట్ ని దిశారవి ఆమె రూపొందించినట్టు ఆమెపై ఆరోపణలు అనేవి వచ్చాయి. దానికి సంబంధించి ఈమెను ఇటీవల అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకుంటే హిమా కోహ్లీ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం యొక్క హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఇటీవల ఈమె తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకి చీఫ్ జస్టిస్ గా రావడం అనేది జరిగింది. మానస వారణాసి వచ్చేసి మిస్ ఇండియా 2020 కిరీటాన్ని ఈమె కైవసం చేసుకోవడం అనేది జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుందాం. వచ్చే 5 ఏళ్లలో పిఎల్ఐ పథకం వల్ల దేశీయ తయారీ $20,000,000,000 మేర పెరుగుతుందని మోడీ అంచనా వేశారు. ఆప్షన్ ఏ $30,000,000,000, ఆప్షన్ బి $41,000,000,000, ఆప్షన్ సి $45,000,000,000, ఆప్షన్ డి $52,000,000,000. 5 సెకండ్స్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూసుకుందాం. వచ్చే 5 ఏళ్లలో పిఎల్ఐ పథకం వల్ల దేశీయ తయారీ అనేది $52,000,000,000 మేర పెరుగుతుందని చెప్పేసి మోడీ అంచనా వేయడం జరిగింది. ఈ $52,000,000,000 అనేది మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే ముప్పై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలతోటి సమానం. ఇటీవల మోడీ ఈ పిఎల్ఐ పథకానికి సంబంధించి టెలికాం రంగానికి ₹12,195 కోట్ల రూపాయలని కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఫార్మా రంగానికి, అదేవిధంగా ఐటీ రంగానికి కూడా ఇటీవల ఈ పిఎల్ఐ పథకం కింద కొంత అమౌంట్ అనేది కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ విషయాలు చెబుతూ మోడీ గారు ఏం చెప్పారంటే రవాణా ఖర్చులు అనేది తగ్గించడం కొరకు మల్టీ మోడల్ బస్సులు అనేవి కల్పిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎగుమతి కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా చూసుకుంటే ఈ పిఎల్ఐ పథకం కింద పదమూడు రంగాలు మాత్రమే ఉన్నా గానీ ఈ వీటికి కేటాయించడం వల్ల మిగతా రంగాలు కూడా అవి లబ్ధి పొందుతాయని చెప్పేసి అవి ప్రయోజనం పొందుతాయని చెప్పేసి ప్రధాని మోడీ తెలిపారు. ఇక్కడ మనకు పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అని దీని యొక్క పూర్తి పేరు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. దేశంలో వరదల కారణంగా 1950 నుంచి 2018 వరకు ఏటా సగటున ₹8,000,000,000 ఆర్థిక నష్టం వాటిల్లుతున్నట్లు నీతి ఆయోగ్ నివేదిక అనేది వెల్లడించింది. ఆప్షన్ ఏ ₹5,694,000,000, ఆప్షన్ బి ₹6,516,000,000, ఆప్షన్ సి ₹7,193,000,000, ఆప్షన్ డి ₹8,088,000,000. 5 సెకండ్స్ తీసుకోండి. సో క్వశ్చన్ యొక్క ఆన్సర్ చూసుకుందాం. దేశంలో వరదల కారణంగా 1950 నుంచి 2018 వరకు ఏటా ₹5,694,000,000 సగటున ₹5,694,000,000 ఆర్థిక నష్టం అనేది వాటిల్లుతున్నట్లు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడైనటువంటి రాజీవ్ కుమార్ నేతృత్వంలోని 16 సభ్యుల యొక్క బృందం అనేది ఒక అధ్యయనం అనేది చేసి ఈ నివేదిక అనేది వెల్లడించడం అనేది జరిగింది. వాళ్ళ నివేదికలో ఇంకా ఏం చెప్పారంటే 7.17 మిలియన్ హెక్టార్ల ప్రాంతం అనేది ఈ వరదలకు గురవుతుందని చెప్పేసి ఈ వరద ప్రభావానికి గురవుతున్నట్లు తెలిపారు. ఈ 7.17 మిలియన్ హెక్టార్లలో 3.94 మిలియన్ హెక్టార్లు అనేది ఇవి పంట పొలాలే అని చెప్పేసి పంట
పోలాలి అని చెప్పేసి ఈ నివేదికలో వీరి వివరాలు తెలపడం అనేది జరిగింది. 7.17 మిలియన్ హెక్టార్ల ఏమో అంత ప్రాంతం అనేది వరద ప్రభావానికి గురవుతున్నట్లు, అందులో 3.94 మిలియన్ హెక్టార్ల భూమి అనేది పంట పొలాలి అని చెప్పేసి నివేదిక తెలిపింది. అదేవిధంగా 12 లక్షల గృహాలు అనేవి 12 లక్షల గృహాలు అనేవి ఈ వరద ప్రభావానికి గురవుతున్నట్లు కూడా ఇందులో వాళ్ళు పొందుపరచడం అనేది జరిగింది. 12 లక్షల గృహాలు కూడా ఈ వరద ప్రభావానికి గురవుతున్నట్లు కూడా వాళ్ళు తెలిపారు. అదేవిధంగా విపత్తు నివారణకు గాను 2021-22 మధ్య తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కూడా ఈ బృందం అనేది తెలపడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఆసియా పసిఫిక్ గ్రామీణ వ్యవసాయ ప్రాప్తి సంఘం ఆప్రాక చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ లిండా, ఆప్షన్ బి గోవిందరాజు చింతల, ఆప్షన్ సి మూన్జే, ఆప్షన్ డి రిచర్డ్సన్. ఫైజర్ తీసుకోండి. సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ తీసుకుందాం. ఆసియా పసిఫిక్ గ్రామీణ వ్యవసాయ ప్రాప్తి సంఘం ఆప్రాక చైర్మన్ గా మన నాబార్డ్ చైర్మన్ అయినటువంటి నాబార్డ్ చైర్మన్ అయినటువంటి గోవిందరాజులు చింతల దీనికి చైర్మన్ గా ఎన్నిక కావడం అనేది జరిగింది. ఈ ఆప్రాక వచ్చేసి 1977లో భారత్తో సహా 16 దేశాల యొక్క అత్యున్నత గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధి బ్యాంకులు కలిసి ఈ ఆప్రాకాన్ని 1977లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ ఆప్రాక అనేది థాయిలాండ్ రాజధాని అయినటువంటి బ్యాంకాక్ కేంద్రంగా ఇది పనిచేయడం అనేది జరుగుతుంది. ప్రధాన కేంద్రంగా ఈ ఆప్రాక అనే సంఘం అనేది ఇది పనిచేస్తుంది. ఇది 1977లో భారత్తో సహా 16 దేశాలు కలిసి ఈ ఆప్రాక అనే సంఘాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం 24 దేశాలు ఇందులో సభ్యత్వం అనేవి పొందాయి. ఆప్రాకాలో ప్రస్తుతం 24 దేశాలు సభ్యత్వం అనేవి పొందాయి. ఈ ఆప్రాక అనేది ప్రపంచ వ్యాప్తంగా గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధి రంగాలకు రుణ పంపిణీకి సంబంధించినటువంటి కొత్త ఆలోచనలు అనేవి పంచుకోవడం, అదేవిధంగా వాటి యొక్క అమలులో సిఫార్సులు అనేది చేయడం వరకు ఈ ఆప్రాక అనేది కృషి చేస్తుంది. అదేవిధంగా గోవిందరాజులు చింతల వచ్చేసి ఈ సంఘానికి చైర్మన్ గా 2 సంవత్సరాల పాటు ఈ పదవిలో ఇతను కొనసాగడం అనేది జరుగుతుంది. నాబార్డ్ వచ్చేసి భారతదేశానికి చెందినటువంటి అత్యున్నత గ్రామీణ మరియు వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు. అదేవిధంగా నాబార్డ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ముంబైలో ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుందాం. నేర న్యాయ విషయాల్లో జో బైడెన్ కు ప్రత్యేక సలహాదారుగా భారతీయ అమెరికన్ అయినటువంటి చిరాగ్ బెయిన్స్ ని నియమించడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకుందాం. కార్మిక విషయాల్లో జో బైడెన్ కు ప్రత్యేక సలహాదారుగా ప్రణీత గుప్తాని జో బైడెన్ నియమించడం అనేది జరిగింది. ఇప్పుడు మిగతా కరెంట్ అఫైర్స్ అనేది చూసుకుందాం. వెస్ట్ బెంగాల్ చెందినటువంటి మమతా బెనర్జీ వచ్చేసి రానున్న అసెంబ్లీలో తను నందిగ్రామ్ లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆమె 2011 నుంచి కూడా భవానీ నగర్ లో పోటీ చేసి గెలవడం అనేది జరిగింది. ప్రస్తుతం 2021లో నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించింది. తర్వాత ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో చేరనున్నట్లు స్వీడన్ దేశం తెలిపింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ లో చేరనున్నట్లు స్వీడన్ దేశం అనేది తెలిపింది. నెక్స్ట్ చూసుకుందాం. ఏపీ ఫ్యాక్ట్ చెక్ వీటి పేరు మీద వెబ్సైట్ మరియు ట్విట్టర్ ని ఏపీ ప్రభుత్వ సీఎం అయినటువంటి వైఎస్ జగన్ అనేది వీటిని ప్రారంభించడం అనేది జరిగింది. ఈ ఏపీ ఫ్యాక్ట్ చెక్ అనేది ఏంటిదంటే, ఎవరైనా సోషల్ మీడియాలో అదేవిధంగా మీడియాలో ఉద్దేశపూర్వకంగా ఏవైనా తప్పుడు ప్రచారం చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ఆధారాలను గుర్తించి వారిపై కఠినమైనటువంటి శిక్షలు అనేవి చట్టపరంగా వేయాల్సిన అవసరం అనేది ఉందని చెప్పేసి, వీటి ద్వారా అది సాకారం అవుతుందని చెప్పేసి ఏపీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్ వీటిని ప్రారంభించి తెలపడం అనేది జరిగింది. తర్వాత చూసుకుంటే చైనా వచ్చేసి తన రక్షణ రంగానికి 1.35
ట్రిలియన్ యువాన్లు, 1.35 ట్రిలియన్ యువాన్ల బడ్జెట్ అనేది కేటాయించింది. బడ్జెట్ లో రక్షణ రంగానికి చైనా వచ్చేసి 1.35 ట్రిలియన్ యువాన్లని అది కేటాయించడం అనేది జరిగింది. ఇది మనం భారత కరెన్సీ చూసుకుంటే 15.28 లక్షల కోట్ల రూపాయలు. ఇంత బడ్జెట్ ని రక్షణ రంగానికి చైనా అనేది కేటాయించడం అనేది జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్, దానికి సంబంధించినటువంటి మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్, అదేవిధంగా వచ్చిన వాటి ఎక్స్ప్లెనేషన్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తున్నట్లయితే, మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.